టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఇక్కడ అమరావతి నిర్మాణమైన దృష్టి సారించారు. కానీ వీళ్ళు అమరావతి మీద ఇష్టానుసారం ఇది కేవలం ఏదో ఒక కులానికి సంబంధించినట్టుగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళి విశాఖపట్నం అనేది రాజధాని చేస్తానని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఆశల పగలు వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం విశాఖపట్నంలో దోపిడీ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం చేసి అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేసి అలాగే ఇది విశాఖపట్నం అమరావతి తీసుకుంటే ఏదో ఒక కులాలకు సంబంధించింది కాదు. ఇక్కడ ఎక్కువ మంది మైనారిటీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేసి మరి ప్రపంచంలో మెయింటైన్ రాజధానిని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీరు మంత్రివర్గ విస్తరణలో కూడా మీరు ప్రయారిటీ చూసి ఎక్కువ మంది బీసీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాదు, అలాగే అధికారంలో కూడా ఒక టాప్ లెవెల్ పోస్ట్ కూడా బీసీకి ఇచ్చారని సంగతి కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ బీసీసీకి మంచి ప్రాధాన్యత ఇస్తానని ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక మీరు చూసుకుంటే మంత్రివర్గంలో సుమారు 8 మంది బీసీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు లాస్ట్ డీజీపీ తీసుకుంటే ఆయన బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారే. అలాగే టీడీపీ ఇదే కాకుండా సీఎం ఆఫీస్ స్పెషల్ కార్యదర్శి సీఎం కార్యదర్శి రవిచంద్ర గారు కూడా బీసీకి సంబంధించిన వారే. ఈరోజు నన్ను తీసుకున్నా సరే ఈ రాష్ట్రానికి ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నియమించారంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీసీ పట్ల ఎంత ప్రేమ సంగతి ప్రతి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఒక బీసీగా నన్ను నియమించినందుకు బీసీ వర్గానికి ఒక అన్ని తెచ్చేట్టుగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి నమ్మకాన్ని చేకూర్చుకునే విధంగా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలగడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకున్నారో లేకపోతే యువతని ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగడం ఉండడం కోసం మేము ఒక నంబరు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ ఆఫీస్ ఉంటుంది ఆ నంబర్ ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కన్సల్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబర్ దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7300-662-9939. దయచేసి ఈ నంబర్ అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా ఆ వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు అలాగే స్థానికంగా
ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి, ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని, కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి ఈ నంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా, 7306299999. మరొక మాట చెప్తున్నా, 7306299999. ఈ నంబర్కి మీరు వారం రోజుల్లో మీరు ఇంటిమేట్ చేస్తే మాకు ఫోన్ ద్వారా వారి నంబర్ నోట్ చేసుకొని వారికి ప్రయారిటీ కల్పించి ముందుగా వాళ్ళకి కల్పించేటట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే గ్రీవెన్స్తో వచ్చేవారికి, ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారికి, ఇది జనరల్గా ఆఫీస్ టైంలోనే పెట్టాము, ఆఫీస్ టైంలోనే పెడుతున్నాం. అది ఎందుకంటే వన్ వీక్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేయొచ్చు, కానీ గ్రీవెన్స్ మాత్రం సాటర్డే ఉంటుంది. అంతే, మేము మనం సాటర్డే వాళ్ళకి ఏర్పాటు చేస్తామండి గ్రీవెన్స్. అంటే వారు వీలుంటే అందరినీ కలపడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఫోటోలు తీసుకోవడానికి యువత వస్తున్నారు, ఎక్కువగా గ్రూపులుగా వస్తున్నారు. కనుక అక్కడ ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఆఫీస్ స్పేస్లో. కనుక మేమేమంటున్నామంటే జెన్యున్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే ఆఫీస్లో వాళ్ళకి అందరికీ కూడా ఒక దగ్గర వేదిక ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి అవుతుంది. అలాగే ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంచెం వరుసలో పెట్టి కలవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇది గ్రీవెన్స్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వెసులుబాటు, ఈ ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళ నంబరు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తీసుకున్న ముందు కేసు డీటెయిల్స్, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం పంపించండి అని చెప్పి, పోస్టల్ ద్వారా వాళ్ళు ఏమైనా ఉంటే అవి పంపించమండం. కానీ ఏముంటాయి కదండి, నోట్ చేసుకుంటాం ఖచ్చితంగా. కొంచెం ఆ గ్రీవెన్స్ అనేది ఆ ఫోన్ది ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తాను. దయచేసి ఇదంతా కూడా కార్యకర్తల నాయకులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా నా ప్రధానమైన ధ్యేయం కూడా, నా బాధ్యత కూడా, ఏదైతే గత 5 సంవత్సరాలుగా రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తలను అనగొడదామని, అనగదొక్కుదామని ఒక ఆలోచనతో ఉందో, దుర్దేశంతో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మేము 3 నెలల్లోనే తీయాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామండి. సో నా ప్రధానమైన కర్తవ్యం అదొకటే. అది రెండోది ఏదైతే కేసులు కోర్టులోకి వెళ్ళినాయో, ఎందుకంటే ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయి ఎఫ్ఐఆర్ వేసి సమన్స్ ఇచ్చిన తర్వాత కోర్టులోకి అటెండ్ అయినటువంటి ఉన్నాయి, అది మాత్రం 1 ఇయర్ లోపల తీపిస్తాను. ఏదైతే ఎఫ్ఐఆర్ అయ్యింది, స్టేషన్లో ఉన్నాయి చాలా కేసులు, వేల సంఖ్యలో ఉన్నాయి, ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు, గత 5 సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకొని చట్టాలను కాలు రాస్తూ ఒక నియంత పోకటలతో వెళ్తున్నటువంటి పరిస్థితి మేము చూసాం. కేవలం తెలుగుదేశంని నిర్వీర్యం చేద్దామని, కార్యకర్తను భయాందోళనకు గురి చేద్దామని, కార్యకర్తను ఏదో విధంగా వశపరుచుకుందామని చెప్పేసి చాలా దుర్మార్గంగా 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. దానికి వాళ్ళు దాన్ని ఎదిరించి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా అక్కడ నించున్నారు. కనుక ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని ఉమ్మడి కూటమిని అధికారం తేడానికి అహర్నిశలు కృషి చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, మేము ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఏమి డబ్బులు కానీ జీతాలు కానీ ఉండవు. అయినప్పటికీ కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన, నాయకుల మీద ఒక నమ్మకం, అధినాయకుల మీద ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, యువ నాయకుల మీద ఒక నమ్మకం, నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలని ఒక ఆలోచనతో ప్రతి కార్యకర్త అనుక్షణం కష్టపడి ఈరోజు తెలుగుదేశంని, జనసేనని, బీజేపీని ఉమ్మడి కూటమిని అధికారం తీసుకొచ్చారు. సో ఈరోజు మా కార్యకర్తని
కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా రాష్ట్ర అధ్యక్షులుగా నా పైన ఉంది. కనుక ఎవరిపైన అయితే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవి మొదటి ప్రాధాన్యత క్రమంలో మొదట పెట్టుకొని 3 నెలల లోపలే తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు మేము డీజీపీతో కూడా మేము చెప్పాం, కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ మాకు పంపించమని చెప్పేసి, వాటిని ఏ విధంగా తొలగించాలి, ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత క్రిమినల్ కేసులు కాదు సుమా, రాజకీయ ప్రేరేపిత కేసులు, అది ఇవన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అండి. మేము మా ఎవరైతే మా కార్యాలయం మీదకి వచ్చారో, ఎవరైతే చట్టాలను కాలరాస్తూ ప్రజాస్వామ్య విలువను కాలరాస్తూ ప్రతిపక్ష నేతలను అలగొట్టాలనే ఆలోచనతో ఉన్నారో, అదే ఉద్దేశంతో ఈరోజు బరి తెగింపుతో పార్టీ మీదకి వచ్చారు, పార్టీ ఆఫీస్ మీదకి. వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళందరూ ఎవరైతే చట్టాలను కాలరాశారో వాళ్ళందరికీ కూడా రేపు బుద్ధి చెప్తాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము బుద్ధి చెప్తాం. వాళ్ళందరినీ కూడా రేపు ఆ కేసు మా సీసీ కెమెరాలో వాళ్ళు రికార్డ్ అయ్యి ఉంది, గతంలో మేము కంప్లైంట్ ఇచ్చాం, ఆ కంప్లైంట్ మళ్ళీ తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అండి.